నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, కానీ అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలు పెడతారని తెలిసింది. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా రూపొందబోయే ఈ ఫ్యాంటసీ సోషల్ డ్రామాను పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మోక్షజ్ఞకు సంబంధించిన ఫోటోషూట్స్ కంప్లీట్ అయ్యాయి, అవి బయటకు కూడా వచ్చాయి, సోషల్ మీడియాను షేక్ చేశాయి. అందులో మోక్ష లుక్ కట్అవుట్ అద్దిరిపోయింది. శాంపిల్ లుక్స్ ను సోషల్ మీడియాలో వదిలాక మంచి స్పందన వచ్చింది. నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ లుక్ కు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మొన్నటి వరకు మోక్షజ్ఞ సినిమా ఎవరితో ఉంటుంది, డైరెక్టర్ ఎవరు, ఎలాంటి సబ్జెక్ట్తో లాంచ్ అవుతున్నాడు అనే సందేహాలు ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసినట్టే. మోక్షజ్ఞను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాంచ్ చేయబోతున్నాడు. ఆహా అన్స్టాపబుల్ ద్వారా బాలయ్యతో ట్రావెల్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ మధ్యలో బాలయ్యనే ఈ యంగ్ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా మోక్షజ్ఞ లాంచింగ్ ను ప్రశాంత్ వర్మకు అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. హనుమాన్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో ఫ్యాంటసీ సోషల్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే సందేహానికి ఫుల్ స్టాప్ పడినట్టేనని చెప్పాలి. మోక్షజ్ఞ ఎంట్రీకి దాదాపుగా ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలు పెడతారని సమాచారం. అయితే ఇలాంటి విషయాల్లో మరింత క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.